హాయ్ అండి అందరికీ, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మీలో మన ఛానల్ కరోనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో అండి చెప్పబోయే స్టోరీ, ఇది ఒక సింపుల్ స్టోరీ కదండి, కనీసం మీలో విన్న వాళ్ళు కనీసం కొంచెం మారుతారు. అంటే కొంతమంది మైండ్ సెట్స్ చాలా డిఫరెంట్స్గా ఉన్నాయండి. అంటే రీసెంట్గానే నాకు, రీసెంట్గా కాదు చాలా వరకు చూశాను, నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అండ్ ప్రెజెంట్ కూడా చూస్తున్నాను. ఒకసారి వినండి స్టోరీ, అసలు ఏంటో అండ్ ఎవరిది తప్పు, ఎవరిది రైట్, ఎవరు ఏ తప్పు చేస్తే ఇలా జరిగింది అనేది మీకు అర్థమవుతుంది. కనీసం కొంతమంది అయినా మారుతా ట్రై చేయండి. సో ఏదో స్టోరీ వినేసి కొంచెం ఎమోషనల్గా ఉంది వినేసి తర్వాత పక్కన పడటం కాదు, కొంచెం ప్రతి ఒక్కరూ మనస్తాపం చేస్తే చాలా బాగుంటుంది అండి. సో అసలు స్టోరీ ఏంటంటే అండి, ఒక బీటెక్ స్టూడెంట్ మంచి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్, అంటే బాగా చదువుకున్న స్టూడెంట్, తన ఉండే క్లాస్లో ఏ అమ్మాయి తనతో సరిగ్గా మాట్లాడలేదని చెప్పేసి అతను చేసిన చిన్న తప్పు ఒక ప్రాణాన్ని బలి తీసుకుందండి, ఒక నోరు లేని ప్రాణాన్ని బలి తీసుకుంది. సో ఒకసారి చెప్తా వినండి. ఒక మంచి బీటెక్ కాలేజ్లో ఒక స్టూడెంట్ ఉండేవాడు, ఒక అబ్బాయి, ఒక బీటెక్ స్టూడెంట్ కాలేజ్లో చదువుకుంటూ ఉండేవాడు. అండ్ అతనున్న క్లాసులో విచిత్రం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 20% 30% మంది దాకా డాగ్స్ ఉండేవి. అంటే ప్రెసెంట్ ఇప్పుడు చాలామంది డాగ్స్ పెంచుకుంటున్నారు కదా, చాలా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర లేదా వాళ్ళ కొలీగ్స్ దగ్గర డాగ్స్ ఉండేవి. అండ్ వాళ్ళ దగ్గర డాగ్స్ ఉండటం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ క్లాస్లో ఉన్న అమ్మాయిలందరూ వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, మీ డాగ్ ఏం చేస్తుంది, మీ డాగ్ ఫుడ్ తిందా, మీ డాగ్ పొనుకుందా, మీ డాగ్ లేచిందా, మీ డాగ్కి మీరు ఏం పెడతారు, ఇదేదో ఒక సోది సదారం అనుకుంటూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇదంతా చూసిన ఈ అబ్బాయికి ఏమనిపించిందంటే వీళ్ళ దగ్గర డాగ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళతో అమ్మాయిలు మాట్లాడుతున్నారు, అంటే నాతో మాట్లాడాలంటే నేను కూడా ఒక డాగ్ కొనుక్కోవాలని చెప్పేసి మనోడు చేసిన తప్పు ఏంటంటే ఎవరో డాగ్స్ అమ్ముతుంటే వెళ్ళి ఒక డాగ్ తెచ్చుకున్నాడు. అదొక ల్యాబ్ అనమాట, అదొక మేల్ ల్యాబ్ తెచ్చుకున్నాడు, మేల్ ల్యాబ్ పప్పీని. అండ్ ఇతను ఏం చేసేవాడు అంటే డైలీ వాళ్ళ ఫాదర్తో పాటు కాలేజ్కి వచ్చేటప్పుడు, అంటే వాళ్ళ ఫాదర్ని దెబ్బమనేవాడు, ఎప్పుడైతే డాగ్ కొన్నాడో ఆ డాగ్ను కూడా స్కూటీ మీద కూర్చోబెట్టుకుని వాళ్ళ ఫాదర్ని కూడా తీసుకొచ్చేవాడు. అండ్ కాలేజ్ వరకు రాగానే ఏంటంటే వాళ్ళ ఫాదర్ని డాగ్ని ఇంటికి పంపించేసేవాడు, ఇతను కాలేజ్లోకి వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజులు జరుగుతున్న కొద్ది ఏమైందంటే వాళ్ళ క్లాస్ గర్ల్స్ అట్రాక్ట్ అయిపోయారన్నమాట ఈ అబ్బాయికి. అంటే అరే ఇతని దగ్గర డాగ్ బాగుంది, మంచి ల్యాబ్ క్యూట్గా ఉంది, మంచి హెవీగా ఉందని చెప్పేసి ఇష్టపడ్డారు. అంటే ఈ అబ్బాయితో మాట్లాడటం మొదలుపెట్టారు. అలా మాట్లాడే కొంది ఏమైందంటే ఈ అబ్బాయి కానీ ఒక అమ్మాయికి లవ్ కుదిరింది అనమాట. మ్యాక్సిమం కాలేజ్ లైఫ్ అంటే తెలిసిందే కదండి, ఏదో ఒక లవ్ సంథింగ్ ఏదో ఒకటి జరుగుతూ ఉండిద్ది. అలాగే ఒక అమ్మాయికి ఈ అబ్బాయికి లవ్ అనేది సెట్ అయిపోయింది. సో ఇద్దరు లవ్ సెట్ అయిపోయింది, బాగా నడిచింది అండ్ బీటెక్ బాగా చదువుకున్నారు ఇద్దరు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఈ అబ్బాయి లవ్లో పడ్డాడో ఈ అబ్బాయి చదువు తగ్గిపోయింది అండ్ డాగ్ పెంచుకున్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. ఆ డాగ్కి కనీసం ఫుడ్ కూడా పెట్టేవాడు కాదండి, టైం టు టైం పెట్టేవాడు కాదు. లవ్ చేయక ముందు ఏంటంటే డాగ్ ఫస్ట్ టైం కొంటాం కదా, ఏదో ఒకటి పెట్టాలి, రాయల్ కెనిన్ పెడిగిరి ఏదో ఒకటి తీసుకొచ్చి చికెన్ అవి పెట్టేసేవాడు. అండ్ క్లాస్లో కూడా నా డాగ్స్కి చికెన్ పెడతాను, పెడిగిరి పెడతాను, రాయల్ కెనిన్ పెడతాను, మంచి కాస్ట్ ఫుడ్ పెడతాను అని చెప్పేసి క్లాస్ అంతా చెప్పుకునేవాడు. ఇదంతా పక్కన పెట్టుకుంటే అసలు ఆ డాగ్ని సరిగ్గా చూసుకునేవాడు కాదు ఎప్పుడైతే లవ్లో పడ్డాడు. అండ్ ఈ బాబు చదువు కూడా పడిపోయింది. అలాగే చదువు పడిపోవటం వల్ల ఇతనికి వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది, బీటెక్ అయిపోయిన తర్వాత కాలేజ్ ప్లేస్మెంట్స్లో మంచి ఉద్యోగం వచ్చింది, కానీ ఈ అబ్బాయికి రాలా. ఎందుకు, లవ్లో ఉన్నాడు అండ్ దట్టు మంచి డీప్ లవ్లో ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయికి జాబ్ రాలేదు. కాకపోతే స్టిల్ లవ్. ఈ అమ్మాయి జాబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒకరోజు ఈ అమ్మాయి బర్త్డే వస్తుంది. ఒకరోజు ఈ అమ్మాయి బర్త్డే వస్తే ఇతనేమనుకున్నాడంటే నేను నా లవర్కి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి, ఏదో ఒకటి మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఏమనుకుంటాడంటే ఒక ఐఫోన్ తీసుకోవాలని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక మంచి ఐఫోన్ షాప్కి వెళ్తాడు. ఐఫోన్ షాప్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే 80,000 ఐఫోన్ సంథింగ్ ఏదో ఒక బ్రాండ్, ఒక 80,000 ఒక 1 lakh సంథింగ్ అంత చెప్తాడు. ఇతని దగ్గర డబ్బులు ఉండవు, ఎందుకంటే జాబ్ చేయట్లేదు కదా, డబ్బులు ఉండవు. ఎలాగో డబ్బులు సెట్ చేసుకుంటాడు, ఒక సగం అండి, సగం అంటే ఒక 50 or 60 సంథింగ్ ఎంత సెట్ చేసుకుంటాడు డబ్బులు. ఫ్రెండ్స్ని అడుగో లేదా డాడీని అడుగో లేదా ఏదో ఒకటి అమ్మేసో బొమ్మసో ఏదో బండ గిండి అమ్మేసో డబ్బులు సెట్ చేసుకుంటాడు. కాకపోతే ఏంటంటే ఒక 25,000 or 30,000 మ్యాక్సిమం తగ్గుతాయి ఇంటికి డబ్బులు. అలా తగ్గడంతో ఏం చేస్తాడంటే బాగా టెన్షన్ గురైపోతాడండి, ఎందుకంటే బర్త్డే దగ్గర పడుతుంది అండ్ అతని చేతిలో డబ్బులు లేవు, ఇప్పుడు ఐఫోన్ కొనియాలి ఎలా అని చెప్పేసి.
ఒకరోజు ఈయన బయట కుర్రాళ్ళని తెలిసిన విషయం కాదు, స్మోకింగ్కి వెళ్తా వెళ్తా డాగ్ని తీసుకెళ్తాడు. అక్కడ ఎవరో ఒక అతను చూసి ఈ డాగ్ నాకు నచ్చింది ఏమైనా సేల్ చేస్తారని చెప్పేసి అతను అడుగుతాడు. కాకపోతే ఈ అబ్బాయి నేను అమ్మనండి మీ ఇంట్లో పెంచుకుంటున్నావు అని చెప్పేసి చెప్తాడు. అండ్ అవతలోడు కూడా అంటే డాగ్ తీసుకున్నావు అనుకున్నాడు, సైలెంట్గా ఉన్నాడు కదా, నేను ఒక 25,000 ఇస్తాను స్పాట్లో తీసుకెళ్ళిపోతా అన్నాడు. అక్కడ ఈ అబ్బాయికి మనీ అనే పదం వినిపించింది, డబ్బులు 25,000 మనీ అనే పదం వినిపించాలని ఏం చేస్తాడని డాగ్ని ఇంకా అమ్మేశాడు స్పాట్లోనే. అక్కడ సిగరెట్ తాగుతున్నాడు, మనోడు స్మోకింగ్ చేస్తున్నాడు, ఆ డబ్బులు ఇచ్చాడు, డాగ్ నుంచి పంపించేశాడు. నెక్స్ట్ రోజు బర్త్డే, ఐఫోన్ కొన్నాడు, గిఫ్ట్ ఇచ్చాడు, అంతా హ్యాపీగానే ఉంది. కానీ ఈ డాగ్ హ్యాపీగా లేదండి. ఎవరైతే కొనుక్కెళ్ళాడో వాడు దీన్ని కొన్నా కాని టెన్షన్లో పడుతున్నాడు నాకు తెలిసి. డాగ్ ఫుడ్ తినటం లేదు, డల్గా ఉంటుంది, ఫీవర్ వస్తుంది పద్దాక, అండ్ ప్రతిరోజు హాస్పిటల్ తిప్పాల్సి వస్తుంది, బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్, అసలు డాగ్ అంతా సిక్ అయిపోయింది. ఇంక ఈ డాగ్ మనకు వద్దురా బాబు, వాడికి రిటర్న్ చేద్దామని చెప్పేసి వచ్చి అబ్బాయిని అడుగుతాడు. ఆ పాన్ షాప్ కూడా కూర్చుంటే ఎవరో వస్తాడు. వస్తే ఏంటంటే నేను డాగ్ తీసుకోనండి అని చెప్పేస్తాడు అనమాట. డాగ్ ఓనర్ ఫస్ట్ టైం ఓనర్ ఉన్నాడు కదా లవర్ బాయ్, అతను నేను డాగ్ తీసుకోను అంటాడు. అలా ఒక 2-3 డేస్ మాట్లాడంగానే నేను తీసుకొని అయ్యాను, ఏం చేసుకుంటో చేసుకో అని చెప్పేసి ఏదో అనేసరికి ఎవడైతే డాగ్ కొన్నాడు అతను ఏం చేస్తాడంటే ఇంకా నా వల్ల కాదు, దీని హాస్పిటల్ ఖర్చు ఎక్కువ అయిపోతుందని చెప్పేసి డాగ్ని రోడ్డు మీద వదిలేస్తాడు. పాపం ఆ డాగ్ అండి ఒక దాదాపు 1-2 వారాల పాటు ఆ స్ట్రీట్స్లో అండి, ఎవడైతే వదిలేశాడో చాలా దూరం వదిలేశాడులే, ఆ రోడ్ల మీద పక్కన ఉన్న చెత్త అసలు తినేది కాదండి ఫుడ్. ఎందుకంటే ఒక ఓనర్ దగ్గర పెరిగిన డాగ్ వేరేవాడి దగ్గర హ్యాపీగా ఉండాలంటే ఉండలేదు. ఎందుకంటే దాదాపు డాగ్ను కొందప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో కొన్నాడు, దాదాపు ఇప్పుడు డాగ్ 5-6 ఇయర్స్. అలాంటి డాగ్ రోడ్డు మీద ఉండాలంటే వల్ల కాదు, దట్ టు ల్యాబ్, ఒక మంచి ఫ్యామిలీ డాగ్ దాన్ని అలా వదిలేసేసరికి అది ఫుడ్ తినకపోవటం, బాగా సిక్ అయిపోవటం, అండ్ దట్ టు దానికి హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల బాగా ఎండిపోవడం జరిగింది. 2 వారాల తర్వాత ఆ అబ్బాయి లవర్ ఏ అమ్మాయికైతే ఐఫోన్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడో ఆ అమ్మాయి ఈ డాగ్ను చూసి గుర్తుపట్టి తీసుకెళ్లి ఆ అబ్బాయికి రిటర్న్ చేసింది. రిటర్న్ చేసినా సరే ఆ అబ్బాయి కల్లా సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే లవర్ వస్తుంది కదా, ఓహో మా డాగ్ని తీసుకొచ్చిందని చెప్పేసి కొంచెం నవ్వుకొని నవ్వుకొని తీసేసుకుంటాడు. ఎక్కడ దొరికింది ఏంటంటే పలానా చోట డస్ట్బిన్ కడుపుకొని తీసుకొచ్చానంటే ఇంకా అబ్బాయి దగ్గర అబద్ధం ఆడకూడదని చెప్పేసి ఏం చెప్తాడంటే డాగ్ మిస్ అయింది నాది, ఎటు పని తెలియదు, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నా డాగ్ని తీసుకొచ్చావు అని చెప్పేసి కొంచెం ఎమోషనల్గా మాట్లాడతాడు. అమ్మాయి కూడా కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. అయినా సరే అండి డాగ్ ఇతని దగ్గరికి వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ మనోడు ఏంటంటే ఈ డాగ్ ఫుడ్ పెట్టడు సరిగ్గా, పొద్దున పూట ఇడ్లీ దోశ తిన్నప్పుడు కొంచెం 2-3 ముక్కలు వేస్తాడు దానికి, మధ్యాహ్నం పూట అన్నం తిన్నప్పుడు మిగిలిన అన్నం దానికి పడేస్తాడు. ఆ డాగ్ కొంచెం సాటిస్ఫైడ్, ఎందుకంటే మెయిన్ ఓనర్ ఉన్నాడు కదా, సో ఓనర్ ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండుద్ది. కానండి ఒకనొక రోజు ఏమవుతుందంటే ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి గొడవ అయ్యి బ్రేకప్ అయిపోతుంది. అండ్ సంథింగ్ తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఏదో చేసుకుంటారు, ఇంకిద్దరు బ్రేకప్ అయ్యి విడిపోతారు. ఆ బ్రేకప్లో మనోడు ఏంటంటే మంచిగా ఫుల్గా ముందాగేసి ఎక్కడో పడిపోతాడు. మన పడిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే వెళ్తా వెళ్తా ఇంక ఫ్రెండ్స్ ఎవరు లేకపోయేసరికి సిట్టింగ్ డాగ్ని తీసుకెళ్తాడు. ఈయన ముందాగి తాగిదాగి ఏం చేస్తాడంటే ఇంక మర్చిపోతాడు డాగ్ని, డాగ్ మర్చిపోయి ఇంక బండి వేసుకుని వెళ్ళిపోతాడు. ఆడ కొనుక్కుంటాడు కాసేపు, తర్వాత బండి వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డాగ్ని తీసుకెళ్ళడం అన్నమాట, డాగ్ని మర్చిపోతాడు ఇంకా, ఎందుకంటే తాగిన మైకులు ఏం చేస్తానో తెలియదు కదా. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు మొన్న దిగిన తర్వాత కూడా ఆయన డాగ్ని తీసుకోవడానికి రాడు. కాకపోతే ఏంటంటే అండి ఆ వదిలేసిన కాడ ఆ డాగ్ దాదాపు 8 కిలోమీటర్లు నడుచుకొని తిరిగిందంటే పాపం దానికి ఇల్లు దొరకలేదు ల్యాబ్కి. ఎలా ఉందంటే అండి ప్రజెంట్ తెలియని చోట వదిలేస్తే డాగ్స్ ఎలా వెళ్తాయండి ఇంటికి. మనమేం అనుకుంటామంటే మా డాగ్ని పాపం చోట వదిలేస్తే అది వాసన బస్సు కట్టుకుంటే మా ఇంటికి వస్తుంది అనుకుంటాం. కానీ కొన్ని డాగ్స్ అలా ఉండలేమండి, భయం వేస్తుంది వాటికి, ఎందుకంటే ఇంట్లో పెరిగిన డాగ్స్ బయట ప్రపంచాన్ని చూసి బెదిరిపోతాయి. ఆ డాగ్కి ఏం అర్థం కాదు, బస్సులు వెళ్తూ ఉంటాయి, లారీలు వెళ్తూ ఉంటాయి, బైక్స్ వెళ్తూ ఉంటాయి, సో అన్నీ వెళ్తూ ఉంటాయి అండి. వెళ్ళి వెళ్ళినట్టు చూస్తుంది, ఏది పడితే అది చూస్తుంది, భయం వేస్తూ ఉంటుంది, ఏదైనా గుద్దిదాన్ని భయం వేస్తూ ఉంటుంది. ఫుడ్ కూడా తిందు, ఓనర్ ఎందుకుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు అసలు బాగున్నాడా అని చెప్పేసి. ఒకరోజు ఏమవుతుందండి నైట్ పూట ఇవాడ తాగుబోతాడు, బండి వేసుకుని వచ్చి గుద్దేసి వెళ్ళిపోతాడండి. బాడీ అంతా గాయాలు, మొహం మీద మొత్తం దెబ్బలు, ఇరిగిపోయిన కాలు, అయినా సరే ఎదుగుతూ ఉంటుందండి. ఎక్కడో ఒకటో స్మెల్ చూసుకుంటే అడిగి ఎదుగుతూ ఉంటుంది, కానీ ఫుడ్ తిందండి అసలు బాగా ఫీవర్ వచ్చేస్తుంది. ఇదంతా దాదాపు 1-2 నెలలు ఇలా జరుగుతూ ఉంటుంది. 1-2 నెలలకి డాగ్ బాగా సిక్ అయిపోయేసరికి
రోడ్డు మీద ఏడుస్తూ ఉంటుందండి, ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఆ షాప్ వాళ్ళు దయ్యం దర్దునరా బాబు అని చెప్పేసి కొట్టేవాళ్ళు, రాలేసేసేవాళ్ళు, నీళ్ళు పోసేవాళ్ళు, ఎన్ని చేసేవాళ్ళు, దా ఇలా చేసి 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 ఇలా డాగ్ హింస పడి ఒక 2 మంత్స్ తర్వాత చచ్చిపోతుందండి. బతకదు డాగ్ 2 మంత్స్ తర్వాత అండి. ఎవడో చూసి గుర్తుపడతాడండి, ఆ మెడలో ఉన్న కార్ చూసి గుర్తుపడతాడు, అరే పాపం డాగ్ చచ్చిపోయిందని. వెళ్ళి డాగ్ ఓనర్ చెప్తే పాపం ఆడి కళ్ళ కనికరం ఉండదండి, దరిద్రం వదిలిపోయిందిలారా బాబు అనుకుంటాడు. ఎందుకంటే ఆ అబ్బాయి డాగ్ కొందే తన లవర్ కోసం, అమ్మాయిని లవ్లో పడేట కొందే డాగ్. ఇంకా అమ్మాయి అన్నప్పుడు డాగ్ ఎందుకు అడిగి వదిలేశాడు. పాపం దానికి ఏమో తెలుసు, ఇలా వదిలేస్తాడని చెప్పేసి పాపం చచ్చిపోయింది. ప్రజెంట్ జరుగుతున్నది అండి, ప్రజెంట్ బయట ఇప్పుడు జరుగుతున్నది. ఒక స్టూడెంట్ తనకి ఎవరు లేరు, లవర్కి ఎవరు లేరు అని చెప్పేసి డాగ్స్ని కొంటాలు, లేదా గర్ల్స్ బాగా అట్రాక్ట్ అవుతారు డాగ్స్ కొంటే అని, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో పాపం నోరులను జంతు ప్రాణాలు తీసుకుంటున్నారండి. దయచేసి మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటానండి. ఒక డాగ్ కొంటున్నామంటే దాని మీద ప్రేమతో కొనాలి, కానీ కష్టంగా పెంచాలనే కోరికతో కాదండి. నేను చెప్పేది ప్రతి ఒక్కరు కోరుకుంటుందండి, ప్రతి ఒక్కరికి డాగ్ పెంచాలని కోరుకుంటుంది. కానీ ఆ కోరిక ప్రేమలాగా మారాలి, కానీ భారంగా ఎప్పుడు మారకూడదండి, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ప్రాణం కదా, భరించలేదు ఆ బాధను. పాపం దాన్ని నోరు లేకపోవచ్చు, మనసు ఉండదు కదా. ఒక అమ్మాయి వదిలేసినందుకే వీడు ఎంత ఫీల్ అయిపోయాడు. పాపం దానికి షెల్టర్ లేకుండా చిన్నప్పటి నుంచి 5 ఇయర్స్ నుంచి దాన్ని పెంచి పెద్ద చేసి దాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉండిద్దండి. మన ఇంట్లో ఉన్న కన్నపిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టి ఒక 2 ఇయర్స్ ఉండమంటేనే ఏడుస్తారండి పిల్లలు. అలాంటిది ముక్కు మొహాలైన తెలియని ప్రదేశంలో, అసలుగా రోడ్లు ఆ సిటీ తెలియని ప్రదేశంలో డాగ్ను వదిలేస్తే ఎలా అండి. సో మ్యాక్సిమం మీకు అర్థమైంది అనుకుంటా అండి, నా బాధ కానీ నేను చెప్పే వర్డ్స్లో ఉన్న పెయిన్ కానీ. ఒకడిద్దరు జయిస్తే ఓకే అండి, నాకు తెలిసినందుకు ఓకే, సరే ఇంకా పోవచ్చులే పాపం లవర్ లేదు అనుకోవచ్చు. కానీ దాదాపు 60% దాకా ఇదే జరుగుతుందండి బయట. రీసెంట్గా నాకు తెలిసినందుకు నేను విన్నాను, నేను చూశాను, నాకే వచ్చింది కాలు, చూశాను ఉండలే కానీ నాకే వచ్చింది కాలు. KBHP కాడ ఎవరు హస్కీ వదిలేశారండి, దాని కాలు రీపోయిందండి వెనకాల. జనాలు ఎలా ఉన్నారంటే అండి, డాగ్ను కొంటున్నాం కానీ దాని మీద రూపాయి పెట్టం. పాపం ఒక డాగ్ అండి, చిన్న డాగ్ అది. నాకు తెలిసి డాగ్ 10 ఇయర్స్ వచ్చినా సరే అది చిన్న పప్పితో సమానం అండి, లోకం తెలీదు. అదే ఒక హస్కీ అండి, హస్కీ ప్రజెంట్ ఎండాకాలం ఎలా ఉంటుందండి బయట. అది KBHP కానీ నడి రోడ్లో వదిలేస్తే మన సబ్స్క్రైబర్ ఒక నాకు కాల్ చేసి అన్న ఇట్లా డాగ్ ఉంది ఎవరికైనా అడాప్షన్ ఉంటే చూడన్నా అంటే వితిన్ 1 అవర్లో అడాప్షన్ కోసం చాలామంది వచ్చారండి. ఎవరో ఒకరు తీసుకెళ్లారులే, సో నిజంగా చాలా మంచి వ్యక్తి. మ్యాక్సిమం హాస్పిటల్ తీసుకెళ్ళినట్టున్నాడు, సో సెట్ అయిపోయింది. సో ఎవడో వదిలేసిన డాగ్ని ఎవడో ఎందుకు పెంచుకుంటున్నాడు నాకు తెలియ కడుగుతాను. కొన్ని 45,000 50,000 పెట్టుకొని డాగ్ని రోడ్డు మీద వదిలేస్తే దాన్ని బలుపు అంటారు ఏమంటారు. ఆ 45,000 ఒక ట్రస్ట్కి ఇవ్వు, ఒక హాస్పిటల్కి ఇవ్వు, లేదా ఒక అనాథాశ్రమంకి ఇవ్వు, కనీసం ఆ పిల్లలు ఒక 3 పూట్ల ఫుడ్ తింటారు. అలా చేయం కదా మనం, స్ట్రాటజీ లేదా స్టేటస్ సంథింగ్ ఏదో ఒకటి బలుపు అనుకోండి. అందరు చూపించుకోవటం డాగ్స్ కొంటాలు, పాపం నోర్లేని జంతువులు అండి ఇవి. వాటిని కొన్ని ఇంటికాడ పెట్టి నచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చి ఎక్కువని రోడ్డు మీద వదిలేసాడు వాళ్ళు. చాలా బాగుందండి నిజంగా. ఒక మనిషి జన్మ పుట్టినందుకు నాకు తెలిసినంతవరకు భూమి మీద ఏదైనా నేచమైన ప్రాణి ఏదైనా ఉందంటే మనిషి అని అండి. అది ఎవరో ఏమైనా అనుకోండి, నిజం చెప్తున్నాయి. ఇది దాదాపు 60-70% మంది దాకా నీచులో ఉన్నారు నాకు తెలిసి. అనుకుంటాం కానీ ప్రతి ఒక్కడు మంచివాడు, కానీ ఎవడు మంచివాడు కాదండి. సినిమాలో డైలాగులు వింటున్నా ఉన్నాం కదా, సో అలాగే ఉండిద్దు. నా మాటల వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే సారీ కాదు, కానీ కొంచెం అర్థం చేసుకోలే ట్రై చేయండి. సారీ చెప్పను, ఎందుకంటే నేను విని 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 నాకు బాధేస్తుందండి. పాపం నోరు లేని జీవులు కదా, మనిషికి అయినా తట్టుకుంటానా కానీ జంతువుకి అనేది తట్టుకోలేను నేను. సో వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి అందరు షేర్ చేయండి, కొంచెం వాళ్ళకు కూడా కొంచెం అర్థమైద్ది డాగ్స్ని ఎలా చూసుకోవాలో. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.